గడిచినటువంటి దినాల్లో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనము ప్రభు సన్నిధిలో నేర్చుకుంటూ వచ్చాం దేవుడు కృప చూపించి మనకు అనేక విషయాలు తన యొక్క సన్నిధిలో మనకు అన్ని విషయాలు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా ఉన్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలో మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటున్నాం సో ఇక్కడ మనం ఇక ప్రత్యక్షపు గుడారంను దేవుడు చేయమని నిర్మించమని తెలియజేసిన విధానం బట్టి దేవుడు వారి మధ్యలో నివసించడానికి దేవుడు కోరుకున్న విధానం బట్టి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారం కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరానికి ఏ రీతిగా సూచన అయి ఉంటున్నది అక్కడ ఉన్నటువంటి యాజకుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిది కూడా దేనికి సాదృశ్యంగా ఉంటున్నదో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం గడిచినటువంటి క్లాసెస్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ అవర్స్ మనం ఈ యొక్క క్లాసెస్ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం సో ఈ యొక్క ఆవరణంలో ప్రవేశించగానే మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో ఈ యొక్క బలిపీఠమును మనం చూసాం ఎందుకు ఈ యొక్క బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం ఒక్కొక్క క్లాస్ గురించి యొక్క బలిపీఠము మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మానవుడు చేసినటువంటి పాపమును నిమిత్తమై యొక్క ప్రతి ఒక్కరు కూడా యొక్క క్షమాపణ నిమిత్తం బలు అర్పించాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ఇక్కడ మనం కనిపించేటువంటి యొక్క నాలుగు కొమ్ములు దేనికి సూచన అంటే నాలుగు దిక్కులకు సూచనగా మనం చూసాం అట్ ది సేమ్ టైం నాలుగు సువార్తలకు సూచనగా మనం గమనిస్తూ వచ్చాం గత కాలంలో మనం అనేక విషయాలు క్లుప్తంగా మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాం సో జస్ట్ అర్థం చేసుకోవడానికి మళ్ళీ జస్ట్ సింపుల్గా రిపీట్ చేస్తూ ఉంటున్నాం ఇక రెండవదిగా మనం చూస్తే గన ఇక ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క మనం చూస్తూ ఉంచున్నాం దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాబ్డిజం అనుభవంలోనికి రావాలి సో మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక బాబ్డిజం అనుభవంలోనికి వచ్చినటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం చూస్తే యాజ్ కూడా ఏం చేస్తుంటున్నాడంటే తను కాళ్ళు చేతులు కడుక్కొని ముందుకు వెళ్తూ ఉంటున్నాడు క్రొత్త నిబంధన ప్రకారం దేనికి సూచనగా మనం చూస్తే గన ఇక ఉన్నటువంటి లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే పాపక్షమాపణ పొందినటువంటి మనం మారుమనస్సు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకోవాలని మనం నేర్చుకుంటూ వచ్చాం అందులో భాగంగా మనం నేర్చుకుంటూ వస్తే ప్రభుత్వ సన్నిధుల్లో ఏక బాప్టిజం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమిటంటే పరిశుద్ధ స్థలంలో ఇక్కడ మనం ఏ రీతికైతే యాదగడు ప్రవేశిస్తుంటున్నాడో నీవు నేను మనం అందరం కూడా దేవునితో యొక్క పరిశుద్ధ దినాన్ని కావచ్చు లేకుంటే పరిశుద్ధ సన్నిధిలో కావచ్చు ప్రతి ఒక్కరం కూడా మనం ప్రవేశించేటువంటి వారముగా అట్ ది సేమ్ టైం దేవునితో సంబంధం కలిగినటువంటి వారముగా దేవునితో సహవాసం కలిగినటువంటి వారమై మనం జీవించాలి ప్రభు సన్నిధిలో సో అనేక మంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం చుట్టూ ఉన్నటువంటి వారిని కావచ్చు లేకుంటే ఇంకా కొంతమందిని మనం గమనించినప్పుడు వారు ఏ స్థితి కలిగి ఉంటారు అంటే ఓ దేవుడు అంటే తెలుసు అన్న విషయం తెలుసు వారికి సో మార్మన్స్ పొందింటారు బాబ్డిజం ఉంటారు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి సంవత్సరానికి ఒక మూడు సార్లు దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు లేకుంటే ఒక ఐదు సార్లు దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటారు ఎప్పుడెప్పుడంటే మనకు తెలుసు క్రిస్మస్కి వెళ్తారు ఆ తర్వాత ఈస్టర్కి వెళ్తారు గుడ్ ఫ్రైడేకి వెళ్తారు ఇంకా మహా అంటే ఎప్పుడంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్కి వెళ్తారు వాగ్దానం కొరకు లేకుంటే జనవరి ఫస్ట్కు వెళ్తారు సో ఇలా రకరకాలైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారు అనేక మంది లేకపోవచ్చు బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అనుభవము మనం ఉండాలి దేవుని మందిరంలో ప్రవేశించేటువంటి అనుభవంలో సో మనం ప్రవేశించగానే మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎడమ వైపున ఉన్నటువంటి ఈ యొక్క దీప వృక్షాన్ని మనం గత గడిచినటువంటి క్లాసెస్లో మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో ఇక వృక్షంకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రత్యేకత ఏమై ఉంటున్నది ఇక పాదం ఏమైంటున్నది ఇక్కడ ఉన్నటువంటి యొక్క మొగ్గలు కలశాలు లేకుంటే దీపము లేకుంటే అందులో ఉన్నటువంటి నూనె దేనికి సాధుశంగా ఉంటున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏడు కొమ్మలు దేనికి సూచనగా ఉంటున్నాయో మనం గడిచినటువంటి క్లాసెస్లో మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది దేవునికి సూచన గాను అదే రీతిగా విశ్వాసకి సూచన గాను అని మనం చూస్తూ వచ్చాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు నేనే అనే విషయంలో నుంచి ఏడు విషయాలు మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ వచ్చాం అట్ ది సేమ్ టైం ప్రతి శ్వాస్ కూడా ఈ యొక్క ఏడు అనుభవాలు ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ యొక్క వెలుగుకున్నటువంటి సూచన గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం ఇక ఏడు ఉన్నటువంటి యొక్క కొమ్మలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడు సంఘాలకు సూచనగా కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన రీతిగా మరి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం ఏమిటంటే సముఖపు రొట్టెల బల్ల ఇక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి యొక్క దేవుని దేవనసంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క కుడి వైపున ఉన్నటువంటి యొక్క సమూకపు రొట్టెల బల్ల దేనికి సూచనగా ఉంటున్నది అని మనం చూస్తే ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తూ ఉంటున్నారు ఇటు సైడ్ ఆరు అటు సైడ్ ఆరు పంతులు పంతులుగా మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక ఉన్నటువంటి ఇటు సైడ్ ఆరు ఇటు సైడ్ ఆరు ఎందుకు ఆరు ఆరే ఉంచమని దేవుడు తెలియచేశాడు ఇక ఉన్నటువంటి సాంబ్రాన్ని అయితేనే లేకుంటే ఇక్కడ చేయబడినటువంటి యొక్క బల్ల అయితేనే ఇక ఉన్నటువంటి సమస్తము దేనికి సూచనగా ఉంటున్నదో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం ఇక యొక్క ఉదయకాల సమయంలో యొక్క పరిశుద్ధ దినాన ప్రభు సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలకిస్తూ ప్రభు సన్నిధిలో మనము ముందుకెళ్దాం సో ఇక ఉన్నటువంటి ఇక దీప వృక్షం తర్వాత మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే సముఖ పురటల బల్ల వీటి గురించి మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు ప్రభు సన్నిధిలో మనము ముందుకెళ్దాం ఈ యొక్క సముఖ పురటల బల్ల గురించి మనం నేర్చుకుంటే అనేక విషయాలు ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు బైబిల్ గ్రంథం తెరిచినటువంటి మీరు వాక్యాన్ని చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము మరి ఇరవై మూడో వచ్చినం నుంచి ముప్పై వచనముల వరకు కొన్ని విషయాలు మరి చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము మరి ఇరవై మూడు నుంచి ముప్పై వచనాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ మనం ముందుకెళ్దాం నుంచి వారు త్వరగా చదివి వినిపించాలని ప్రభువు పెరిట మనం చేస్తున్నాను మరియు నీవు తుమ్మకారతో బల్ల చేయవలెను దాని పొడువు రెండు మూరెలు దాని వెడల్పు ఒక మూర దాని వాక్యాన్ని శ్రద్ధగా వినండి చదువుతున్నటువంటి సమయంలో బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరచి అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించాలని ప్రభువు పెరిట మనం చేస్తున్నాను చదివాక మరియు నీవు తుమ్మకారతో నాకు బల్ల చేయవలెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరిడెన్నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దా దాని నాలుగు తాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయిటుకు మోతకర్రలు ఉంగరములను బద్దకు సమీపముగా నిండవలను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడెను మరియు నీవు దాని పల్లెములను ధూపాతులను గిన్నెలను అర్పణములకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను ఏమేం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక సో ఇక్కడ పరిశుద్ధ స్థలంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము ఒక ఇమేజ్ ని మనం గమనించాం ఈ యొక్క సముఖ ప్రేటల బల్ల దేనికి సూచనగా ఉంటున్నది అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినటువంటి ఈ యొక్క యాజకుడు ఏం చేశారంటే ప్రజల పాప పరిహారార్థమై ఇత్తడి బలిపీఠం మీద అర్పించినటువంటి యొక్క బల్లులు ఈ యొక్క యాజకుడు అర్పించిన తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు ముందు ఉన్నటువంటి గంగాలంలోని నీటితో కాళ్ళు చేతులు కడుక్కొని అని మనం చూస్తాం తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారని మనం జ్ఞాపకం చేసుకున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి నీకు నాకు మనకు అందరికీ కూడా మారుమనసు అనుభవం ఉండి ఉండవచ్చు అయితే దేవుని మందిరంలోనికి దేవుని దేవుని వైపుకు త్రిప్పబడినటువంటి స్థితి రెండవదిగా మనం చూస్తే పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామములో మనమందరం కూడా బాబ్డిజం తీసుకునేటువంటి అనుభవం ఉండవచ్చు ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఇంకను ఎవరైనా కూడా రక్షణ పొందుకోకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఇంకను ఒకవేళ నీవు రక్షింపబడి కుటుంబస్తులు ఉన్నటువంటి వారు రక్షణ పొందుకోకుండా ఉన్నట్లయితే మీరందరూ కూడా ఏం చేయాలంటే మార్మన్స్ పొందినటువంటి యొక్క అనుభవంలోని చెందంటే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక రక్షణ అని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో ఇక బాబ్రిజం అనుభవంలోనికి రావాలి బాబ్రిజం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక దేవునితో సహవాసమైనటువంటి యొక్క ఇక రొట్టెల పాలు పొందు నిమిత్తం అనగా కమ్యూనియన్ అనగా బల్లారాధనలో కూడా మనమందరం కూడా ఏంటంటే ఒక క్రమముగా మనం పాల్గొనేటువంటి వారమై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఇక సముఖ పురటల బల్ల గురించి మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఇక సముఖ పురటల బల్ల ఏ రీతిగా తయారు చేయబడి చేయాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖనంలో మనం స్పష్టంగా మనం చూస్తూ వచ్చినాం ఈ యొక్క ఇరవై ఐదో అధ్యయము ఇరవై మూడో మనం జ్ఞా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియు నీవు తుమ్మకరతో ఒక బల్లను చేయవలను దాని పొడవు రెండు మూరలు దాని వెడలుపు ఒక మూర దాని ఎత్తు మూడు మూడున్నర అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండు మూరల పొడవు ఒక మూర వెడల్పు అదే రీతిగా మూరడున్నర ఎత్తుగల కొలతలతో ఏం చేయమంటున్నారంటే తుమ్మకర్రతో చేయబడినటువంటి బల్లను మనం చూస్తూ ఉంటున్నాం అయితే బంగారపు రేకు రేకుతో కప్పవలసి ఉన్నదని మనం చూస్తూ ఉంటున్నాం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అయితే ఇక తుమ్మకర్ర మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ప్రారంభంలో మనం నేర్చుకుంటూ యొక్క ఉన్నటువంటి బలిపీఠము ఏ రీతిగా తయారు చేయబడిందో అందులో ఉన్నటువంటి సత్యాలను అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క లేఖన భాగాన్ని పరిశీలన చేసినప్పుడు ఇక ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మకర్ర దేనికి సూచనగాను మనం నేర్చుకుంటూ వచ్చాం ఒకటి ఏంటంటే ప్రభు సన్నిధిలో మానవునికి సూచనగా మనం నేర్చుకుంటూ వచ్చాం ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకంలో నూటికి నూరు శాతము మానవుడిగాను నూటికి నూరు శాతం గాను మరి దేవునిగాను జీవించడని మనం నేర్చుకుంటూ వచ్చాం ఇక ఉన్నటువంటి ప్రభు సనిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు నూటికి నూరు శాతము మానవుడిగా మనం పొందేటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన అనుభవించాడు కలిగి ఉన్నటువంటి యొక్క శరీరంకు తగిలేటువంటి ప్రతి బాధను కూడా ఆయన అనుభవించాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన దేవుడు కాబట్టి ఆ యొక్క శ్రమలు పొందాడు మనమైతే పొందలేమని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఎస్ అఫ్ కోర్స్ కావచ్చు బట్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శరీరం అయి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ యొక్క ఉన్నటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి అనుభవాలు మనం చూస్తే అనేక శ్రమలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క తుమ్మకర్ర ఏందంటే ఏసుక్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వానికి సూచనగా ఉంటున్నది జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో తుమ్మకర్ర దేనికి సూచనగా ఉంటున్నదని మనం చూస్తే ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత్వానికి సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ యొక్క రేకుకు మనం ఏం పొదగించాలి మనం చూస్తే బంగారుతో మరి యొక్క బంగారుకు రేకుతో కప్పవలసి ఉన్నదని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం ఇక బంగారు ఆయన పరిపూర్ణమైనటువంటి దైవత్వానికి సూచనగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బల్ల క్రీస్తే అని మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో అయితే ఈ యొక్క బల్ల క్రీస్తాడు ఈ యొక్క ఇరవై ఐదో అధ్యాయం ముప్పై విషయంలో కూడా మనం చూస్తే నిత్యము నా సన్నిధిని రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలనని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఈ బల్లపై ఉన్నటువంటి రొట్టెలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని సూచిస్తూ ఉంటున్నాయి రొట్టె ఏసుక్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం లేఖన భాగాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క యొక్క శరీరాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక రొట్టె తయారు అవ్వాలంటే మనకు అందరికి కూడా తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడానికి మీకు తెలియజేస్తా ఉంచున్నా మీరు సమాధానం చెప్పాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను మనమందరం కూడా చపాతి చేసుకుంటాం కదండి చపాతి చేసుకోవాలంటే ఏం అవసరం అన్నీ చేసి తెలియచేయండి మెసేజ్ చేస్తే అని కూడా తెలియచేయండి త్వరగా ఆన్సర్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను ఎవరు తినలేదా చెప్పాలి పిండి ఎస్ పిండి అవసరం పిండి అవసరమే ఉంటున్నది ఆ పిండి ఎలా గింజల ద్వారా గోధుమ గింజల ద్వారా డైరెక్ట్ మనకి గోధుమలు గింజల ద్వారా వస్తుంది ఆ గోధుమలు ఏం చేయాలి పిండిగా రావాలంటే దంచబడాలి సో చాలా జాగ్రత్తగా మనం ఆలకించినట్లయితే ప్రభు సన్నిధిలో ఆయకున్నటువంటి గోధుమ గింజలు ఏ రీతికైతే దంచబడినటువంటి పరిస్థితిలోనికి వచ్చి ఆయకున్నటువంటి ఈ యొక్క దంచబడిన తర్వాత పిండిగా తయారైపోయిన తర్వాత ఆ పిండిని మనం ఏం చేస్తుంటున్నామంటే రొట్టెలుగా చేసుకొని వాటిని భుజించి ఈ యొక్క శరీరంకి మనం ఏంటంటే కావలసినటువంటి శక్తిని మనం పొందుకుంటూ ఉంటున్నాం చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం గింజలు ఉంటున్నాయి వాటిని ఏంటంటే మెత్తగా దాన్ని ఏం చేస్తూ ఉంటున్నారంటే వాటన్నిటిని కూడా దంచబడినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత పిండిగా చేయబడిన తర్వాత ఆ పిండిని మనం ఏం చేస్తున్నామంటే రొట్టెలుగా చేసుకొని ఆ రొట్టెని మనం ఏం చేస్తుంటున్నామంటే ఆ యొక్క ఆ యొక్క ఉన్నటువంటి శరీరానికి కావలసినటువంటి యొక్క బలమును మనం పొందుకుంటున్నాం మనం ఆత్మీయంగా యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఈ లోకంలో జీవించారు నేనా మన నిమిత్తం ఆయన ఏం చేశారంటే నలగొట్టబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఏసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా నేనే జీవాహారం దేవుడు అనేక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సత్యాన్ని మనం మనం చదివినప్పుడు వాక్యం ఉన్నటువంటి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనే జీవాహారమును అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఇక ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఒక వాక్యాన్ని చదివి ముందుకు వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూస్తే గన యోహాను స్వార్త ఆరో అధ్యయము ముప్పై ఐదో వచ్చంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది యోహాను స్వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీలున్నవారు ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మరొకరు కొరంతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి నుంచి ఎనిమిది వాక్యాల వరకు ఉన్నటువంటి సత్యాన్ని మరి చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను యుహాన్ స్వార్త ఆరో అధ్యయం ముప్పై ఐదో వచ్చినం కొరంతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచనాల్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకు ఏసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు ప్రైస్ కొనడు దేవునికి స్తోత్రం అదే రీతిగా కొరింతలకి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మరికొన్ని విషయాలు రాయబడి ఉంటున్నాయి ఒకటి నుంచి ఎనిమిది వచనాలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటి ఎనిమిది వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం వీళ్ళు వారు చదవండి మీలో చార్యం ఉన్నదని వదిగలరు కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్న ఉంచుకున్నట అట్టి చారత్వము అన్ని జనులైన జరగదు ఇట్లుండి మీరు మీరు కొందు కొంచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు నేను దేహ విషయమై దూరముగానున్నాను ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యములు చేసిన వాణిని కూర్చి ఇది వరకే తీర్పు తీర్చున్నాను ఏమనగా ప్రభు అయిన ఏ వాణి ఆత్మ రక్షింపబడినట్లు శరీరే మన ప్రభువుకు ఏసుకు మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన ఏసుకోకు బలము కూడా వచ్చినప్పుడు అట్టి వాణి అట్టి వాణిని సాతానకు అప్పగింపవాలని సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సహిలో అక్కడ ఉన్నటువంటి వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని అన్ని కూడా పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు పులిసిన పిండి పిండి లేని వారు కాని ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఇంకా మనం చూస్తే కిందికి వచ్చిన అన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం అయితే దీని యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభుత్వ సన్నిధిలో నేను త్వర త్వరగా కొన్ని విషయాల్లో మీకు తెలియజేస్తాను ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈ బల్లపై ఉన్నటువంటి యొక్క రెండు ఇక్కడ ఉన్నటువంటి రెండు వైపులో ఉన్నటువంటి రొట్టెలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక రెండు ఏసుక్రీస్తు యొక్క శరీరానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ యొక్క గింజలు కూడా ఏం చేయాలంటే నలగొట్టబడి పిండి చేయబడి ఆ పిండిలో ఆ పిండితో రొట్టెలు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు నలగొట్టబడినటువంటి స్థితిని మనం చూస్తే మనకు పోషించబడే నిమిత్తం ఆయన మనం ఏంటంటే మనమందరం కూడా బ్రతుకు నిమిత్తం ఆయన ఏం చేస్తుంటున్నాడంటే అంటే నలగొట్టబడినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క రొట్టెలు కాల్చబడే పరిస్థితి మనం అందరం కూడా భుజించాలంటే కాల్చబడ కాల్చాల యొక్క రొట్టెలు అన్ని కూడా ఇక్కడ కూడా మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో ఈ యొక్క కాల్చబడడం దేనికి సూచన అని మనం చూస్తే శ్రమలకు సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క కాల్చబడినటువంటి రొట్టె మనకి జ్ఞాపకం ప్పుడు ఏసుక్రీస్తు ప్రభల వారు ఏ రీతికైతే శ్రమల ద్వారా కాల్చబడినప్పటికీ కూడా పాపము లేని వారుగా ఉండి మనకు విమోచకుడు అయ్యాడో ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం అటు స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పాపము లేని వాడుగా ఉండి ఏం చేస్తుంటున్నాడంటే ఆయన మనకు విమోచనను చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక పులియని రొట్టె రొట్టె కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఏసుక్రీస్తు యొక్క పాపము లేనటువంటి స్వభావాన్ని మనం చూస్తా ఉంటున్నాం కాబట్టి నీవు నేను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇక మొదటి వచనంలో నుంచి ఎనిమిదో వచనం వరకు కూడా వాక్యంలో తెలివిచ్చిన రీతిగా మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని కూడా మనం కంపేర్ చేసి మనం చదువుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక పులిసినటువంటి యొక్క పిండి విషయమై జాగ్రత్తగా ఉన్నామని యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇక పులిసినటువంటి పిండి ఏంటంటే పాపానికి గుర్తుగా మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటున్నది ఏసుక్రీస్తు ప్రభులు వారేమో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి పాపము లేనటువంటి యొక్క యొక్క పులియని రొట్టెగా మనం చూస్తూ ఉంచున్నాం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మనం కూడా ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క పాపంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి వాటన్నిటి నుంచి కూడా మరి విడుదల పొందడానికి దేవుడు కృప చూపించాడు అయితే ఈ రోజు నీవు నేను అందరం కూడా గుర్తుంచుకోవాలి అయితే ఈ యొక్క పులిసినటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పులి అని రొట్టెగా దేవుడు మనందరినీ కూడా ఉంటున్నాడు అనగా దేవుడు మనందరినీ కూడా నీతి మంతులుగా ఉంటున్నాడు పాపం ఎరగనటువంటి ఆయన మన కోసం ఏంటంటే పాపముగా చేయబడి మన పాప శాప బంధకాలన్నీ కూడా ఆయన విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఉదయ కాల మనం గుర్తుంచుకోవాలి దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు మన దోషములన్నీ కూడా ఆయన క్షమించాడు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి శాప పాప బంధకాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే క్షమించి ఉంటున్నాడు దేవునికి స్తోత్రం హలూయ కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో అందరు కూడా ఈ రీతిగా తెలియజేస్తారా దేవుడు అందరు చెప్పండి దేవుడు యొక్క పాపములు క్షమించి ఉంటున్నాడు అందరు చెప్పండి ఆ రీతిగా అందరు చెప్పండి దేవుడు నా పాపములు క్షమించి ఉన్నాడు దేవుడు నా పాపములను క్షమించి ఉన్నాడు దేవుడు నా పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అనేక సమయాల్లో మనం చూస్తే ప్రాక్టికల్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభుత్వ సన్నిధిలో వాక్యం అనేటువంటిది మనలో లేకుండా ఉన్నట్లయితే అపవాది రకరకాలుగా మన మీద దాడి చేస్తాడండి చాలా జాగ్రత్తగా అలకిద్దాం కొద్ది నిమిషాలు సబ్జెక్ట్ ను పక్కన పెడితే కదా కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం అనేటువంటిది మనం లేకుండా ఉన్నట్లయితే నేను మూడు విషయాలు మీకు తెలియజేస్తాను మన ఆత్మీయ జీవితం కానీ లేకుంటే మనకున్నటువంటి జీవితం కానీ ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ముగ్గురికి తెలుసు అండి మనం ఏ స్థితిలో ఉంటున్నామో ముగ్గురికి తెలుసు నీవు నేను మనం ఎట్లుంటామో అందరికీ తెలియకపోవచ్చు కానీ బట్ ముగ్గురికి ప్రాముఖ్యంగా ముగ్గురికి తెలుసు ఏంటంటే మొట్టమొదటిగా దేవునికి మన యొక్క స్థితి తెలుసు రెండవదిగా ఏంటంటే అపవాదికి కూడా మన యొక్క స్థితి తెలుసు మూడవదిగా ఏంటంటే ఇండివిజువల్గా నా గురించి నాకు తెలుసు బహుశా అందరికీ తెలియకపోవచ్చు కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు నీ యొక్క పాపములు అన్నీ కూడా ఆయన క్షమించుకుంటున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఏం చేస్తాడంటే నువ్వు ఇంకా పాపిగా ఉన్నవాడిని ప్రతిసారి కూడా నేరారోపణ చేయడానికి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే శోధిస్తూ ఉంటాడు బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం అనేక వర్తమానాలు మనం వింటూ వచ్చాం ఏంటంటే ఐఎమ్ నాట్ సిన్నర్ ఐ ఐఎమ్ ద రైట్ చేసినాఫ్ గాడ్ అని మనం నేర్చుకుంటూ వచ్చాం నేను పాపిని కాదు నేను క్రీస్తులో నీతి నీతిమంతుడు ఎంచున్నాడు అని మనం అందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం బట్ అయితే విన్న వాక్యాన్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో అనేక సమయాల్లో అపవాదం అంటాడు నువ్వు ఈ పాపం చేసావు నీ గుర్తుకు లేదా గడిచినటువంటి దినాన లేకుంటే గడిచినటువంటి దినాల్లో మరి గడిచినటువంటి దేవుని అంగీకరించక మునుపు చేసినటువంటి పాపాలు అంగీకరించిన తర్వాత చేసినటువంటి పాపాలు అన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని కూడా ఏం చేస్తూ ఉంటాడంటే అంటే ఒక ఏం చేస్తూ ఉంటాడంటే ఒక రిపీట్ చేస్తూ ఉంటాడు దేవునితో సహవాసం లేకోకుండా చేస్తూ ఉంటాడు ఆ పాపమును బట్టి దేవుడిచ్చేటువంటి క్షమాపణ వైపు చూడకోకుండా ఏం చేస్తారంటే ఆ పాపమును బట్టి ఇంకా పున్నిపోయి దేవుని సన్నిధికి వెళ్లకుండా సేవకులతో మాట్లాడుకోకుండా ఫెలోషిప్లో ఉండకోకోకుండా అయ్యో నేను పాపిగా జీవిస్తున్నాను ఎంత జీవించినప్పటికీ కూడా నాలో మార్పు లేదే ఇక దేవుడు నన్ను క్షమించడు ఎన్నిసార్లు అయితే తప్పు చేశాను ఇంకా ఏదైతే కూడా దేవుడు నన్ను క్షమించడు అని ఒక సహవాసం ఏం చేస్తారంటే కోల్పోతారు మొట్టమొదటిగా దేవునితో రెండోదిగా ఏంటంటే మందిరంకి సహవాసం కోల్పోతారు మూడోదిగా ఏంటంటే ఇక ఆత్మీయులతో సహవాసం కోల్పోయి చివరికి ఏమైపోతుంది అంటే దేవునికి దూరంగా జీవించినటువంటి పరిస్థితి వాక్యం సెలవిస్తుంటున్నది కదా ఒక ఇండ్లు ఊర్చి అమర్చి ఉండుట చూచి ఉన్నటువంటి దయ్యం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇండ్లు అంటా కూర్చి అమర్చి ఉన్నటువంటి చూచి నేను తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటున్నదంటే అక్కడ కాపురం ఉంటానని ఆయన ఉన్నటువంటి దయం అనుకుంటా ఉంది వెళ్ళి కాపురం ఉండడమే కాకుండా ఏం చేస్తుంటున్నదంటే మరీ చెడ్డమైనటువంటి ఏడు దయాలను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక హృదయం అనేటువంటి ఇండ్లను దేవుడు ఏం చేస్తాడంటే శుభ్రపరిచాడు ఈ యొక్క ఇంటిలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి దేవుని యొక్క సన్నిధి ఉండాలి ఈ యొక్క హృదయంలో ఈ యొక్క ఇంటిలో మనం ఉండునటువంటి ఇంటిలో యొక్క హృదయంలో దేవుని యొక్క సన్నిధి మాత్రమే ఉండాలి మరి ఏది కూడా మనలోనికి ప్రవేశించడానికి వీలు లేదు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ మనం ముందుకెళ్దాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వ నిధిలో ఈ యొక్క గృహంలో వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం నేర్చుకుంటున్నాం మనం క్రీస్తుకు ఆలయం అయించడం వాక్యం సెలవు ఉంటున్నది కొరంతిలికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో ఆదాయం పదహారు పదిహేడు వర్షాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది నీవు నేను మనం అందరం కూడా దేవునికి ఆలయం ఉంచున్నామని వాక్యం సలభిస్తూ ఉంటున్నది ఈ యొక్క ఆలయంలో దేవుడు మాత్రమే నివసించాలి అక్కడ మనం చూస్తే ప్రభు సంధుల లేఖన భాగం పరిశీలన చేసినప్పుడు మరీ చెడ్డమైనటువంటి ఏడు దయాలు తీసుకుని వచ్చిందంట ఈ ఉన్నటువంటి దయ్యం ఎందుకు అక్కడ క్రీస్తు లేనటువంటి స్థితిని బట్టి ఆ యొక్క ఊడవబడినటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనము మన కుటుంబం ఏ స్థితిలో ఉంటున్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడైతే నీ పాపములు క్షమించాడు క్షమించినటువంటి యొక్క అనుభవతి లేకుంటే ఈ యొక్క క్షమించినటువంటి అనుభూతిని మనం కలిగి లేకుంటే ఈ యొక్క క్షమించిన దేవుడు క్షమించాడనేటువంటి ఆలోచన కలిగి మనం లేకోకుండా ఉన్నట్లయితే అపవాదం ఏం చేస్తాడంటే మన జీవితంలోనికి వచ్చి వాడు ఇంకా ఏం చేస్తాడంటే మన జీవితాలను ఏలుబడి చేసి మన జీవితాలను ఇంకా ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకా దేవునికి దూరంగా చేస్తూ ఉంటాడు కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో మనం ఏ కాన్షియస్లో ఉండాలంటే మనం రోజుకు ఒక్కసారైనా కూడా మనకు మనం చెప్పుకోవాలి నేను నీతిమంతుని దేవునికి స్తోత్రం హ అందరు చెప్పండి నేను నీతి నేను పాపిని కాదని చెప్పండి నేను పాపిని కాదు అందరు చెప్పండి నేను పాపిని కాను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుని గాక ఈ రోజు బోధించేటువంటి బోధకులు మందిరాలు ఏమైపోతాయి అంటే నువ్వు నువ్వు పాపం చేసే దేవుడికి శిక్షిస్తాడు నిన్ను లేకుండా ఆ పాపం చేస్తావు ఇలా ఉంటున్నావు నీ జీవితం అలా ఇలా అని రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి ఈ యొక్క పాపం నిమిత్తం ఏంటంటే భయపెట్టేటువంటి స్థితిలోనే బోధలు ఉంటున్నాయి కానీ తర్వాత దేవుడు ఏం చేస్తుంటున్నాడో వాటి గురించి తెలియజేయడం పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంటున్నారు బట్ గుర్తుంచుకోవాలి దేవుని స్థానిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు క్షమించి నీతిమంతునిగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుని మహిమార్థమై మనం జీవించు వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తుంటున్నారు ఇక రొట్టె ఏరితికైతే ఇక ఉన్నటువంటి గోధుమ గింజ ఏం చేయబడుతుంటున్నది మొట్టమొదటిగా దంచబడుతూ ఉంటున్నది నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడంటే దంచబడ్డాడు అనగా కొట్టబడ్డాడు అని మనం చూస్తూ ఉంటున్నాం ఇక రోల్లో మనం వేసినప్పుడు ఇప్పుడంటే అంతా కూడా గ్రైండర్స్ వచ్చాయి లేకుంటే మిక్సీలు వచ్చాయి గత కాలంలో ఒక మనం ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే లేకుంటే ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే గానా అప్పుడు లేకుంటే ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు అన్ని కూడా ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ ఉండేవి కాదు ఒక పెద్ద రోల్ తీసుకొని ఆ రోడ్లో ధాన్యం వేసి దంచేటువంటి వారు అవి ఏవైనా కూడా కావచ్చు అలానే దంచుకుంటూ మరి వెళ్ళేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీనా మన నిమిత్తం మన శాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడంటే ఆయన దంచబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం కొట్టబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క గోధుమ గింజ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గోధుమ గింజ నాటబడి చచ్చి మరి ఏంటంటే మొలచి కొట్టబడినటువంటి యొక్క నలగొట్టబడినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు అది మరణిస్తేనే కానీ ఏంటంటే ఆ యొక్క గోధుమ గింజ భూమిలో పడిన తర్వాత మరణిస్తేనే అనేకమైనటువంటి గోధుమ గింజలు ఏ రీతికైతే వస్తాయో ఏసుక్రీస్తు ప్రభులు వారు కాడ కూడా నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ఏం చేశాడంటే ఆ గోధుమ గింజ వల్ల ఆయన మరణించి ఏం చేశాడంటే నీకు నాకు మనం అందరికీ కూడా జీవాన్నిచ్చింటున్నాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు పాపము లేనిటువంటి వారిగా ఉండి ఆయన ఏం చేశాడంటే విమోచింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా పురిసినటువంటి యొక్క పిండి దేనికి సూచన మనం చూస్తే పాపానికి సూచనగా మనం చూసాం పులి అయినటువంటి యొక్క పిండి దేనికి సూచనగానే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారికి సూచనగా మనం చూస్తూ వచ్చాం పాపము లేనటువంటి స్వభావమును చూపిస్తున్నట్లుగా మనం గమనిస్తూ వచ్చాం కాబట్టి ఈ యొక్క కొరంతిల్కి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో ఆదాయం ఒకటి నుంచి ఎనిమిది వర్షరాల్లో మనం చూస్తే ఈ యొక్క గోధుమ గింజ నాటుబడి చచ్చి మొలచి కొట్టబడినటువంటి పరిస్థితి అదే రీతిగా నల్ల కొట్టబడినటువంటి పరిస్థితి మనం చూసాం అదే రీతిగా ఏంటంటే కాల్చబడినటువంటి రొట్టగా సిద్ధపరచబడి ఉన్నదని మనం చూస్తూ వచ్చాం కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రభు నిధిలో ఈ రొట్టె ఏం ంటే ఊరికే యొక్క రొట్టె రాలేదు కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే ఆ గోధుమ గింజ ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటబడింది ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతికైతే మొలిచాడో మొలిచిన విధానం అంటే మనం చూస్తే పెరిగాడు ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక ముప్పై మూడున్నర నర సంవత్సరంలో మరి దేవుడు ఎంతగానో నమ్మకంగా ఉండు పాపం లేనిటువంటి వాడిగా జీవించినట్లుగా మనకు తెలుసు అయితే ఇక్కడ మనం చూస్తే ప్రభుత్వ నిధులు కొట్టబడినటువంటి పరిస్థితి మనం చూసాం యేసుక్రీస్తు ప్రభులు వారు కొట్టబడ్డారు ఆయన నల్ల కొట్టబడ్డారు అదే రీతిగా కాల్చబడినటువంటి స్వభావం అంటే శ్రమల గుండా వచ్చాడు ఇక రొట్టెలు గా సిద్ధపరిచి మన కొరకు ఏం చేశాడంటే ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దైవత్వాన్ని విడిచి ఎండిన భూమిలో మరిచినటువంటి యొక్క యూదులచే మరి హింసింపబడినప్పటికీ కూడా ఏంటంటే గెస్తమనలో నలిగిపోయినటువంటి స్వభావాన్ని మనం చూస్తాం కలవరి కొండలో కాల్చబడినటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అనగా మనం చూస్తే శ్రమలు పొందినటువంటిగా మన ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం జీవాహారమైనటువంటి రొట్టెలుగా సిద్ధపరచబడడానికి ఆయన చేసినటువంటి యొక్క స్థితి మనం చూస్తే యూదుల చేత హింసింపబడ్డాడు గ్యస్తమైనలో నలిగిపోయాడు కలవరి కొండలో ఏంటంటే శ్రమలు అనేటువంటి యొక్క యొక్క స్వభావంలో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూసాం ఆయన జీవాహారముగా రొట్టెలుగా సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఈ యొక్క యోహాను స్వార్తలో వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభు సన్నిధిలో మనం చూస్తే కనుక మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ యొక్క వ్యవహాన సువార్త వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆరో అధ్యాయం ముప్పై ఐదో వర్షంలో అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చి వాడు ఏ మాత్రమును కూడా ఆకలిగొనడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆ యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసు క్రీస్తు వారు కూడా ఒకనొక సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను స్వార్థ నాలుగో అధ్యాయంలో వ్రాయబడి ఉంటారు తీయన అవసరం లేదు మనకు కూడా తెలుసు అక్కడ ఒక సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆమె జీవితం ఏ స్థితిలో ఉంటున్నదంటే ఆమె అంత పరిశుద్ధురాలు కాదు కానీ ఆ యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి అనుభవాలు మనం చూస్తాం అయితే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం అక్కడ సుఖార్ అనేటువంటి యొక్క గ్రామానికి వెళ్ళాడు అదే రీతిగా యాకోబ్ అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళాడు ఆమె ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎండవేళల మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నీటిని చేదుకోవడానికి అనగా నీటి కొరకు వస్తున్నట్లుగా వాక్యం రాయబడి ఉంచున్నది అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె వస్తున్నటువంటిది నీళ్ళకే కానీ బట్ ఆమె వస్తున్నటువంటిది మనస్సు చూసినప్పుడు ఆ స్వభావం చూసినప్పుడు పాపం చేయడానికి వస్తున్నట్లుగా మనం చూస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా అమ్మ నాకు దాహం అవుతున్నదని తెలియజేస్తున్నప్పుడు అయ్యా ఈ యొక్క బావి లోతైనటువంటి

ఈ యొక్క బావిలో ఏంటంటే చేదుకోవడానికి నాకు ఏమి కూడా లేదని మనం చూసినట్లుగా అక్కడ మనం చూస్తాం అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా ఇదిగో ఈ నీళ్ళు త్రాగుచున్నావే అయితే ఓకే నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పిగొనడు ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక నిత్యత్వం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో కాబట్టి నీవు నేను మనం అందరం కూడా ఈ యొక్క ప్రభు సన్నిధిలో ప్రభు బలంలో పాల్గొంటున్నటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏదో ఆదివారం నా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం వస్తున్నామని కాదు అందులో జ్ఞాపకం చేసుకోవాలి రొట్టెను విషయమై మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శిక్షకు పాత్రుడుగా మనం చూస్తా ఉంటున్నాం ప్రభు యొక్క శరీరం తీసుకుంటున్నటువంటి మనం ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి చాలా మంది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను కొన్ని మందిరాల్లో మనం చూసాం కొన్ని యొక్క క్రూ లో నేను చూశాను గమనించాను ఏంటంటే కొన్ని యొక్క ప్లేసెస్లో అందరికీ ఇస్తారు అంటే ఐ మీన్ వాళ్ళకి ఇస్తారు మనసు పొందని వాళ్ళకి కూడా ఇస్తారు అది ఎలా ఉంటుందంటే మనం ఈ రీతిగా వర్డ్ యూజ్ చేయకూడదు కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే ఒక ఏదైనా తిరునాలు జరిగినప్పుడు అందరికి కూడా పంచి పెడతారు కదా అలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం అటువంటి పరిస్థితులు ఉండకూడదు కానీ ప్రభు సన్నిధిలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రావాడు శిక్షకు గురి అవుతున్నాడని మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మీరు బలలో పాల్గొంటున్న మీరు ప్రభు సన్నిధిలో దేవుని అంగీకరించినటువంటి మీరు రక్షణ పొందినటువంటి మీరు మనసు పొందినటువంటి మీరు ప్రభు బలలో పాల్గొంటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు తీసుకున్నటువంటి యొక్క బల్లారాధనలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగునటువంటి పరిస్థితుల్లో వెళ్తుంటున్నామా లేకుంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు చినింపబడినటువంటి ఆయొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ మనం బలంలో పాల్గొంటున్నామా విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెరట మనం చేస్తుంటున్నాను అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటున్నది జీవాహారమును నేనే నా ఎదురుకు వచ్చివాడు ఏమాత్రము కూడా ఆకలి కొనడని వాక్యం సెలభిస్తూ ఉంటున్నది ఆయన జీవాహారం ప్రభు సంఘంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేను మనం అందరం కూడా ఆయన అంగీకరించినటువంటి నీవు నేను మనం ప్రభు సన్నిధిలో అటు సహవాసంలో ఉంటున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా మన జీవితాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన అందరం కూడా ఈ లోకంలో ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని ముగించుకున్న తర్వాత తిరిగి క్రైస్తవుడికి ఇక నిత్యత్వంలో జీవం ఉంటున్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో అక్కడ ఆకలి ఉండదు అని మనకు తెలుసు ప్రభు సన్నిధిలో అందుకే ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం ఏ మాత్రం కూడా ఆకలి ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లయితే యొక్క సముఖ ప్రేటల బల్ల దేనికి సూచనగా మనం చూసినప్పుడు దేవునితో సహవాసాన్ని నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం ఈ రోజు నేను మనమందరం కూడా దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగినటువంటి వారమై అదే రీతిగా మందిరంకి వెళ్తున్నటువంటి మన ఆ యొక్క సహవాసం కలిగినటువంటి వారమై అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సేవకునితో సహవాసం కలిగినటువంటి వారమై అదే రీతిగా మనం చూస్తే విశ్వాసులతో సహవాసం కలిగినటువంటి వారమై మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడని ప్రభు పేరిట మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే మన వాక్య సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ నేను నెక్స్ట్ వీక్ తెలియచేస్తాను ఈ క్లాస్లో బట్ నేను కొన్ని విషయాలు వర్తమానం లాగా నేను ముందుకు తీసుకెళ్తాను జ్ఞాపకం చేసుకున్నాను అయితే మనం చూస్తే దేవునితో సహవాసం అనేటువంటిది ఏ స్థితి మనం కలిగి ఉంటామో ఒకసారి మనం ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకం అంతా కూడా ఎటువంటి పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా దేవునితో మనం సహవాసం అనేటువంటిది కోల్పోకూడదండి నిజంగా మనం చూస్తే గడిచినటువంటి ఈ యొక్క దినాల్లో కోవిడ్ పరిస్థితుల్లో మనం చూస్తే యొక్క అనేక మంది మరణాలు మనం చూసాం ఎంతో మంది మన ముందు చనిపోయారు స్నేహితులు చనిపోయారు బంధువులు చనిపోయారు లేక సంఘ సంఘ బిడ్డలు చనిపోయారు సేవకులు చనిపోయారు ఇక ఉన్నటువంటి కూడా మనం చూస్తూ వచ్చాం వాటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది అయితే దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడంటే నీవు ఆయనకు అవసరం కాబట్టి నీ ద్వారా ఆయన ఈ లోకంలో ఇంకా కూడా దేవుడు మహిమ తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశం చేత దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా బ్రతికించాడు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను అయితే ఈ యొక్క మాట యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునితో సహవాసాన్ని సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం నోవాహును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవు నోవాహు విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు దేవుడు మరి నోవాహును గమనించినప్పుడు నోవాహు ఏ స్థితిలో కలిగి ఉంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్య సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ శ్రేష్టమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉంటాయి చూడండి లేఖన భాగంలో ఈ యొక్క మాటను మనం నేర్చుకుందాం ఈ యొక్క ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం గ్రహిద్దాం దేవుని స్థానిలో మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఈ యొక్క ఆది కాండము ప్రభు సన్నిధిలో ఆ యొక్క వచనాన్ని నేను చూపిస్తాను ఆది కాండము ఆరో అధ్యాయము ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి మనం చూసినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చూచి యహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము నుంది తమ హృదయంలో నొచ్చుకునేను అప్పుడు యహోవా నేను సృజించినటువంటి నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షు పక్షులను భూమి మీద నుండకుండా ఏం చేస్తున్నానంటే తుడిపి వేదునని మరి తుడిపి వే వేదును ఏల ఎనగా నేను వారిని వారిని సృష్టించినందున సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నానని మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మనం చూస్తే లేఖన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుడంట ఈ లోకంలో కలవ చేసుకున్నటువంటి విధానమును బట్టి ఏంటంటే దేవుడు ఇక ఉన్నటువంటి సంతాపం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యాక్చువల్లీ మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఎప్పుడు మనం సంతాపం తెలియజేస్తాం అది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరైనా కూడా చనిపోయినప్పుడు మనం సంతాపాన్ని తెలియచేస్తాం బట్ వాక్యంలో మనం చూస్తే యహోవా దేవుడు సృష్టిని కలగ చేశాడు సమస్తానికి కలగ చేశాడు బట్ మానవుని యొక్క పాపం ఏ స్థితిలో ఉంటుందో మనం చూసాం ఆ యొక్క ప్రారంభ దినాల్లో ఏంటంటే వాయు వరుసలు లేకోకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవించినటువంటి విధానం బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడి ఎందుకంటే ఇలానే చాలామంది అంటారు ఏంటంటే దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు అయితే ఎందుకు వారందరినీ కూడా నాశనం చేశాడు దేవుడు కనికరం కలిగిన వాడు కదా దయగలిగినటువంటి వాడు కదా ఎందుకు వారందరినీ కూడా వారిని నాశనం చేశాడు లేకుంటే వారందరినీ కూడా ఎందుకు చంపేశాడని చాలా మంది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది బట్ వాక్య సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడున్నటువంటి వారిలో నుంచి ఏంటంటే ఇలానే కన్నా వదిలేస్తే ఇంకా ఉన్న జనరేషన్ అంతా కూడా పాపంలో జీవిస్తారన్న ఆలోచన కలిగి దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి నూతన యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి ఇక ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్న ఒపీనియన్ చేత దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ వారందరినీ కూడా యొక్క మరణించినటువంటి పరిస్థితి తర్వాత ఏంటంటే తిరిగి నోవాహు నుంచి తిరిగి యొక్క జనరేషన్ మళ్ళీ ఫామ్ అయినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభుత్వ సన్నిధిలో లేఖన భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎనిమిదో వర్షంలో వాక్యం సెలవిస్తూ ఉంటున్నది అయితే నోవాహు యహోవా దృష్టికి కృప పొందిన వాడైని మనం చూస్తూ ఉంటున్నాం తొమ్మిదో వర్షంలో కూడా మనం చూస్తే నోవాహు వంశావులు ఇదే నోవాహు నీతిపరును తన తరముల అంతట్లో కూడా నింద రహితుడై ఉండే నువాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడని మనం చూస్తా ఉంచున్నాం ఈ రోజు దేవుణ్ణి అంగీకరించినటువంటి నీవు నేను మనం అందరం కూడా రక్షణ పొందిన అనుభవాలు మరి ప్రారంభంలో ఏ స్థితిలో ఉంచున్నాం ఇప్పుడు ఏ స్థితిలో ఉంచున్నాం అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువు సన్నిధిలో మన ఆత్మీయ జీవితం ఆత్మీయ సహవాసం అనేటువంటిది దేవునితో అభివృద్ధి చెందుతూ ఉంటున్నదా అదే స్థితిలో ఉంటున్నదా ప్రతి దినం కూడా అభివృద్ధి చెందేటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను క్లుప్తంగా నేను ఒక మూడు విషయాలు మీకు తెలియజేసి నేను నో చేస్తాను దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు లేకుంటే నోవాహు యొక్క జీవితాన్ని చూసి దేవుడు సంతోషించాడు నీతిమంతుడుగా చూస్తుంటున్నాడు నిందారహితుడుగా చూస్తున్నాడు తన అంత వంశం అంతటిలో కూడా ఈరోజు దేవుడు నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను కూడా నీతిమంతుడిగా తీర్చాడు దేవుడు నిన్న నిన్ను కూడా నిందారహితునిగా చేస్తున్నాడు అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క నోవాహు చేసినటువంటి యొక్క పనిని జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాడు ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి వారమై మన కుటుంబాలు దేవునితో సహవాసం కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు ఏంటంటే నోవాహు కుటుంబం ఏ అయితే రక్షింపబడిందో అదే రీతిగా నీవు నేను మనం అందరం కూడా రక్షింపబడతాం నోవాహు కుటుంబం ఏ రీతికైతే రక్షింపబడిందో ఆ రీతిగా నీవు నేను మనం అందరం కూడా మన కుటుంబస్తులు కూడా రక్షింపబడతారని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి వారు నీతిమంతులు అని తెలియచేయలేదు నోవాహు కుటుంబంలో ఉన్నటువంటి యొక్క కుటుంబము మరి నిందారహితము అని తెలియచేయలేదు కానీ నోవాహు నీతిమంతుడుగా ఉంటున్నాడు నోవాహు నిందారహితుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజు వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను మనందరూ గుర్తించాలి ఒకవేళ కుటుంబస్తుల రక్షణ లేకపోవచ్చు బట్ నువ్వు రక్షణ ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుని ప్రేమను తెలుసుకోకుండా ఉండవచ్చు అయితే నువ్వు దేవుని ప్రేమను తెలుసుకున్నావు కుటుంబస్తులకు దేవుని యొక్క వాక్యం తెలియకపోవచ్చు నీకు దేవుని యొక్క వాక్యం తెలుసు ఒకవేళ కుటుంబస్తులు దేవునికి దూరంగా ఉండవచ్చు బట్ దేవునికి సమీపంగా ఉన్నటువంటి నీవు గుర్తుంచుకోవాలి ప్రభు నిధిలో నోవాహుకు దేవుడు ఏ రీతిగా అయితే ఓడను నిర్మించమని తెలియచేశాడో ఒక క్రమబద్ధంగా ఇన్ని మూరల పొడవు ఇన్ని మూడల ఏడాలకు ఇన్ని మూరలు ఎత్తు ఉండాలని దేవుడు ఏ రీతిగా అయితే తెలియజేశాడో ఒక తెలియజేయాలంటే ఏంటంటే ఆ యొక్క దేవుని యొక్క మాట వినేటువంటి అనుభవంలో నీకు రావాలి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో దేవుని మందిరానికి వెళ్తుంటున్నాం లేకుంటే ఉదయ కాలశ్వంలో జాయిన్ అవుతుంటున్నాం మరి వెళ్ళిపోతుంటున్నాం అంటే ఏం ఉపయోగం ఉండదు కానీ దేవుని యొక్క స్వరం వినేటువంటి వారంగా ఉండాలి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు దేవుడి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు దేవుడు అన్ని విషయాల్లో కూడా ప్రవచనం ద్వారా మాట్లాడతాడు దేవుడు రకరకాలైన అనుభవాల ద్వారా దేవుడు మాట్లాడతాడు అయితే నీవు నేను మనందరం కూడా వినేటువంటి స్వభావంలో ఉంటున్నామా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో సమూహాలతో దేవుడు మాట్లాడాడు చిన్నతనంలో దేవుడు మాట్లాడాడు ఏలి అనుకున్నాడు పిలిచినప్పుడు తిరిగి పడుకున్నాడు తిరిగి దేవుడు అదే రీతిగా పిలవడం ప్రారంభించాడు తిరిగి దేవుడు యొక్క స్వరం అని గుర్తించాడు అయితే నీ దాసుడు ఆలకిస్తుంటున్నాడని తెలియచేస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒకవేళ దేవుని స్వరం వినేటువంటి అనుభవంలో లేకపోయింది ఉన్నట్లయితే ఈ రోజు నుంచి గుర్తుంచుకోవాలి ఆయన స్వరం వినడానికి కాబట్టి గుర్తుంచుకోవాలి దేవుని సన్నిధిలో నోవాహు దేవునితో ఇక ఉన్నటువంటి ఈ యొక్క నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ యొక్క తొమ్మిదవ శయంలో దేవునితో నడిచినటువంటి వ్యక్తి అనగా దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా నోవాహును మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈ యొక్క సహవాసం చేసినటువంటి యొక్క ముందుకు వెళ్తున్నటువంటి అనుభవాలు మనం చూస్తే దేవుడు తెలియచేశాడు ఇన్ని మొరలు ఈ వెడలు ఇన్ని మూరలు ఎత్తు ఇన్ని మొరల ఈ యొక్క ఉన్నటువంటి ప్రతిదీ కూడా కొలత మనం ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రతిదీ కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా ప్రతిదీ కూడా సొంత ఆలోచనలు దేవుని అడుగుతున్నామంటే లేదు ఏదైనా కూడా అందులో నష్టం ఎదురైనప్పుడు అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం ప్రభా నష్టపోయాను ప్రభావ సహాయం చేయి ప్రభా అని మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చేటువంటి అనుభవాలు ఉంటాయి బట్ అలా ఉండకూడదు కానీ ప్రభుత్వ సన్నిధిలో ప్రతిదీ కూడా ప్రారంభం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ముగింపు కూడా అంతే ఇంపార్టెంట్ మనం రక్షింపబడినటువంటి దినాల్లో ఎంత ప్రారంభంలో ఎంత భక్తి కలిగినటువంటి వారమై మనం దేవుని అంగీకరించామో ముగింపు కూడా అంతే అవసరం ఈ యొక్క ఉన్నటువంటి అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా కలిగించాలి ఇస్రాయల్ ప్రజలు కూడా పాపం నుంచి బయటకు వచ్చారు శాపం నుంచి బయటకు వచ్చారు బంధకాలం చూడిపించబడ్డారు అలాగే అయుక్త అనేటువంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చారు అయితే ఇక ఉన్నటువంటి యొక్క అరణ్య జీవితంలో మనం చూస్తే వారందరికీ కూడా దేవుని ఏంటంటే దూషించారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు అందరు కూడా కారణంలో నీకు ప్రవేశించలేదు ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఒక ఆత్మీయ జీవితం అనేటువంటిది ప్రారంభం ఎంత ఇంపార్టెంట్ ముగింపు కూడా అంతే ఇంపార్టెంట్ అని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను ఆయన ప్రేమ ఎరిగినటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనం ఇచ్చినటువంటి నీవు నేను మనం అందరం కూడా ఆ యొక్క సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మనం చేస్తున్నాను కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క ఆత్మీయ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మనలతో ఎంతగానో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనతో సహవాసాన్ని మనం కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాడు ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఇక ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు సన్నిధిలో నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా చేస్తుంటున్నాడు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఉన్న సమయం బట్టి ఫైవ్ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తానండి సో అయితే ఈ నోవాహు దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి అని మనం ఎలా చెప్పగలం అంటే లోకం అంతా కూడా రకరకాలైనటువంటి అనుభవాలు జీవిస్తున్నప్పటికి కూడా నోవాహు ఏం చేశాడంటే బహుశా తను నిర్మిస్తున్నటువంటి సమయంలో అందరు కూడా నోవాహు పిచ్చోడు అనుకుంటారు ఏదో దేవుడు ఏదో దేవుడు ఈ యొక్క జలప్రలయం అంట లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోతారంట అని ఇక ఉన్నటువంటి వారందరూ కూడా సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉండవచ్చు నూట ఇరవై సంవత్సరాలు అండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు వారికి తెలియజేశాడు ఒక్కరైనా కూడా రక్షింపబడ్డారా ఒక్కరైనా కూడా దేవుని ప్రేమను తెలుసుకున్నారా ఒక్కరైనా కూడా ఆ యొక్క మాటకు లోబడారంటే ఏ ఒక్కరు కూడా లేదు ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే వారు ఆ స్థితిలో పాపంలో జీవిస్తున్నారు దేవునికి దగ్గర లానేటువంటి పరిస్థితి ఒకవేళ ఇంకను కూడా నీలో ఏదైనా కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి స్థితి ఉన్నట్లయితే పరిశుద్ధ దేవుడు నీతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఏ విషయాల్లో అయితే దేవునికి దూరంగా ఉంటున్నావో ఏ విషయాల్లో మాటలో తలంపులో చూపులో ప్రవర్తనలు ఏ విషయాల్లో మరి దూరంగా ఉంటున్నావో మాట్లాడే విధానం మరి వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ బిహేవియర్ వాట్ ఎవర్ ఇట్ మేబి మనం గుర్తుంచుకోవాలి ప్రభుత్ అనేది ఏదైతే దేవునికి ఆయాసకరంగా ఉంటున్నదో దాన్ని విడిచిపెట్టి దేవునికి సమీపంగా వచ్చినప్పుడు దీ యొక్క నోవాహు ఏదైతే అయితే ఓడలోనికి ప్రవేశించారో కుటుంబస్తులందరికీ కూడా మనమందరం కూడా రక్షణ అటువంటి ఓడలోనికి ప్రవేశించినటువంటి అనుభవంలోనికి వెళ్ళి మనం అందరం కూడా ఆశీర్వదించబడతాం అయితే మీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తుంటున్నాడు నోవాహు దేవునితో సహవాసం చేయడం మాత్రమే కాదు కానీ నోవాహు ఏం చేశాడంటే ఆ యొక్క కుటుంబస్తులందరినీ కూడా ఏంటంటే సిద్ధపరుచుకున్నాడు ఆ కుటుంబస్తులందరినీ కూడా నవాహు ఏం చేశాడంటే అయికు యొక్క రక్షణటువంటి ఓడలోనికి దేవునితో సహవాసం అనేటువంటి ఓడలోనికి నడిపించాడు తన కుటుంబం మాత్రమే కాదు కానీ కావలసినటువంటి ఆహారాన్ని కావలసినటువంటి వస్తువులను కావలసినటువంటి సంపదను కావలసినటువంటి సమస్తాన్ని కూడా జంతువులను సమస్తాన్ని కూడా దేవుడు ఆయనకు ఉన్నటువంటి ఏం చేశాడంటే సమకూర్చుకున్నాడు దేవుడు తెలియచేసిన రీతిగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు నీవు రక్షింపబడ్డావు నోవాహు కూడా రక్షింపబడ్డాడు నోవాహు చేసినటువంటి క్రియ ఏంటంటే నోవాహు రక్షింపబడినటువంటి తను ఏం చేశాడంటే కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు రక్షించుకోవడం మాత్రమే కాదు కానీ కుటుంబం కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాడు కుటుంబానికి కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాడండి ఈ రోజు నీవు నేను మనందరినీ కూడా గుర్తుంచుకోవాలి ఒకవేళ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ఒకవేళ వివాహం అయి ఉండవచ్చు తర్వాత వాక్యం వారు కూడా గుర్తుంచుకోవాలి అయితే బిడల కావలసినటువంటి సమస్తం కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి బిడలు కావలసినటువంటి సమస్తాన్ని కూడా సిద్ధపరచుకోవాలంటే వారికి ఏది కూడా లోటు లేకుండా తక్కువ లేకుండా వారి స్టడీస్ కావచ్చు లేకుంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాల విషయాలు కావచ్చు బట్టల విషయంలో కావచ్చు ఏ విషయాలైనా కూడా కావచ్చు సిద్ధపాటు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో తల్లిదండ్రులు వారు ఇంతవరకు కూడా మనందరినీ కూడా ప్రేమించి చక్కగా చదివించి ప్రభు సన్నిధిలో వాళ్ళందరినీ కూడా పెంచి ఉండవచ్చు ఒకవేళ వారందరు కూడా ఒకవేళ రక్షణ లేకపోయినప్పటికీ కూడా తక్కువ లేకోకుండా దేవుడి సన్నిధిలో ఒకవేళ మిమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం మనందరం కూడా మనందరినీ కూడా చదివించి ఉండవచ్చు అయితే జ్ఞాపకం చేసుకోవాలి నీవు చేయవలసిన డిగ్రీ ఏంటంటే వారు ఇంతవరకు కూడా నిన్ను పోషిస్తూ వచ్చారు అయితే నీవు కూడా ఏం చేయాలంటే వారికి ఉన్నటువంటి యొక్క ఏజ్ని బట్టి నీవు నేను మనం అందరం కూడా ఏంటంటే వారికి మనం కావలసినటువంటిది అందరూ కూడా సిద్ధపరిచేటువంటి రీతిగా ఉండాలి నువ్వు ఒక్కడే తినడానికి సిద్ధపరచుకోలేదు కానీ కుటుంబస్తులందరూ కూడా తినడానికి కావలసినటువంటి ఆహారం సిద్ధపరచుకున్నాడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడిపించాడు కుటుంబంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంకా జంతువుల కమ్యూనిటీకి కూడా కావాల్సిన ఆహారాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు ఈ రోజు నువ్వు గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క జల ప్రళయంలో నుంచి కాపాడబడినటువంటి పరిస్థితిలో నుంచి ప్రాణమును కాపాడుకున్నాడు తనకున్నటువంటి సంపదను కాపాడుకున్నాడు తనకున్నటువంటి సమస్తాన్ని కూడా కాపాడుకున్నాడు ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు నేను మనం అందరం కూడా నోవాకు రక్షింపబడ్డాడు రక్షింపడినటువంటి నోవాకు ఏం చేస్తాడంటే రక్షణటువంటి ఓడలోనికి వచ్చాడు ఆత్మీయంగా ఏందంటే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క కావలసిన ఆహారాన్ని పెట్టుకున్నాడు ఆత్మీయ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మీయ ఆహారం కూడా అనేకులకు మనం పంచిపెట్టేటువంటి వారుగా కుటుంబస్తులకు అందరికీ కూడా పంచిపెట్టేటువంటి అనుభవంలోనికి మనం రావాలి ఈ యొక్క నోవాకు కుటుంబంలోనికి ఏం చేశాడంటే కుటుంబస్తులందరికీ కూడా కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరచుకున్నాడు వారందరినీ కూడా రక్షించుకున్నాడు అదే రీతిగా ఇక మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి నీవు నేను మనం అందరం కూడా ఏంటంటే రక్షింపడినటువంటి మనం మన కుటుంబస్తులందరికీ కావాల్సినటువంటి ఇక ఆత్మీయ ఆహారం కూడా మనం సిద్ధపరిచేటువంటి వారముగా గుణాలన్నీ ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను ఆ రోజు నోవా ఏం చేశాడు కుటుంబస్తులందరినీ కూడా రక్షణ అనేటువంటి ఓడలోనికి నడిపించాడు నీవు నేను మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో అనేకులను మన కుటుంబస్తులను రక్త సంబంధికులను ప్రభుత్వంలో జ్ఞాపకం చేసుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏరిగితే నోవాకు తెలియచేసినటువంటి విధానమును బట్టి సిద్ధపరచుకుని కావలసినటువంటి భౌతికపరమైనటువంటి స్థితిలో ఆత్మీయ సత్యాలు మనం గ్రహిస్తూ మనం ఈ ఈరోజు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో వాక్యం కూడా తెలియస్తుంటున్నది కదా ఆ పోస్తున్నటువంటి పౌలు గారు కూడా తెలియజేస్తారు అయ్యో సువార్థ ప్రకటింపబడాల్సినటువంటి భారం నా మీద మోపబడించున్నది స్వార్థ ప్రకటింపబడకపోతే నాకు శ్రమ అన్నాడు ఈ రోజు గుర్తుంచుకోవాలి రక్షింపినటువంటి నీవు ఎంతమందికి వాక్యం తెలియజేస్తూ ఉంటున్నావు రక్షింపు ఉన్నటువంటి నీవు ఎంతమందికి ఆహారం పెడుతూ ఉంటున్నావు ప్రతి కూడా ఆత్మీయ ఆహారం మనం భుజిస్తూ ఉంటున్నాం ప్రతిరోజు కూడా తినడమేనా మనం ఇతరులకు పెట్టేటువంటి అనుభవంలోనికి మనం ఎప్పుడు వస్తాం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా మనమే దేవుని సన్నిధికి రావడం కాదు దేవుని సన్నిధికి వెళ్లడం కాదు మన ద్వారా ఎంతమంది ప్రభు సన్నిధి తీసుకెళ్తుంటున్నాం మన ద్వారా ఎంతమందిని ప్రభు సన్నిధి తీసుకొని వస్తుంటున్నాం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో నోవాహు చేసినటువంటి క్రియను మనం చూస్తే చుట్టూ ఉన్నటువంటి యొక్క దేవుడు తెలియచేసిన వాటిని అన్నిటిని కూడా దేవుడు సిద్ధపరచు సిద్ధపరచమని తెలియచేసిన వాటి అన్నిటిని కూడా సిద్ధపరచుకున్నాడు ఈరోజు నీవు నేను మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో ఏంటంటే యొక్క సువార్త విషయమై సర్వ సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటింపమని దేవుడు తెలియజేశాడు కనీసం మన కుటుంబస్తులకైనా కూడా స్వార్థ ప్రకటింపకబడకపోతే లేకుంటే మనం వెళ్తున్నటువంటి కాలేజీలో లేకుంటే వెళ్తున్నటువంటి యొక్క జాబ్లో వెళ్తున్నటువంటి యొక్క కుటుంబంలో మనం స్వార్థ ప్రకటింపబడకపోతే ఎందుకు మనం గుర్తుంచుకోవాలి ప్రభుత్వ సన్నిధిలో ఇక సమకపు రెట్టెల బలం అనేటువంటిది దేవునితో సహవాసాన్ని నేర్పిస్తూ ఉంటున్నది యొక్క దేవునితో సహవాసం గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక ఉన్నటువంటి నోవాహు జీవితంలో నుంచి కూడా మనకున్న సమయంను బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం యొక్క ఆత్మీయ సత్యాలని సో మనం అందరం కూడా దేవునితో సహవాసం చేసేటువంటి వారంగా ఉండే ఎప్పటి వరకు అంటే ఈ యొక్క లోకంలో మనం అందరం కూడా ఈ యొక్క జీవితాన్ని పుగించుకునేంత వరకు కూడా ఇక ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోకోకుండా దేవునితో అంటే సహవాసం కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను దేవుడి వాక్యం దీవించునుగాక ఆమె ప్రభు సన్నిధిలో మరి యొక్క నేర్చుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నా నేర్చుకుని ఉంటున్నారో ఎవరైనా కూడా ఒకరు తెలియచేయని ప్రభు సన్నిధిలో తదుపరి మరి సిద్ధపడినటువంటి వారు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను ఆలస్యం చేయకుండా దేవుడు కొత్త విషయాలు దేవుడు మీతో మాట్లాడిన విధానం బట్టి దేవుడు వ్యక్తిగతంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాడు వారిని బట్టి నేర్చుకున్నటువంటి మీరు ఏవైతే ఉంటున్నా ఒక పాయింట్ కానీ రెండు పాయింట్ కానీ ఏదైనా కూడా కావచ్చు వాటిని తెలియచేసి మరి ముందుకు వెళ్దాం తదుపరి మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాద చేత మన యొక్క ఉదయకాల ఆరాధన మనం ముగించుకుందాం బ్రదర్ బృంద అందరికి ఈ ఉదయకాల సమయంలో మరి కొత్త విషయాలు ఏం నేర్చుకున్నానంటే సమకుప్పు రొట్టెల బళ్ళను గురించి ఇది ఏ విధముగా చేయబడినది అని దే సమకుపు రొట్టె రొట్టెల బల్ల కోసం దేనికి సూచనగా ఉంటున్నది అన్న విషయాన్ని ఈరోజు నేను నేర్చుకున్నాను బల్ల అనేది తుమ్మకరతో చేయబడిందని దాని పొడుగు రెండు మూరలు వెడల్పు ఒక మూర ఎత్తు ఒకటిన్నర మూర అని ఈరోజు నేను నేర్చుకున్నాను తుమ్మకర్ర అది మానవునికి సూచన అని నేర్చుకున్నాను మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పరిపూర్ణ మా మానవుడు అదే విధముగా పరిపూర్ణ దేవుడు అని కూడా నేర్చుకున్నాను ఈ ఈ యొక్క బల్ల మేలు బంగారు రేగుతో పొదిగించబడి ఉన్నది ఇది ఆయన యొక్క దైవత్వానికి సూచనగా ఉన్నది సంపూర్ణ దైవత్వానికి సూచనగా ఉన్నదని నేర్చుకున్నాను రొట్టె అనేది క్రీస్తు శరీరములకు సాదృశ్యము అని నేర్చుకున్నాము మరి రొట్టె తయారు అవ్వాలంటే ముందు గింజలు అనేవి మరి దంచబడాలి నలుగుగొట్టబడాలి అదే విధంగా క్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మన కొరకు మరి నలుగు ఈ ఈరోజు నేర్చుకొని ఉన్నాము అవును మన కొరకు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన మనకు జీవ ఆహారంగా ఉన్నారని ఈరోజు నేను నేర్చుకుని ఉన్నాను అదే విధముగా ఇంకేం నేర్చుకున్నానంటే ఈ సముకుపు రొట్టెల బల్ల అనేది దేవునితో సహవాసమునకు ఆత్మీయులతో సహ సహవాసములకు సూచనగా ఉన్నట్టు నేర్చుకున్నాను అయితే ఆది కాండంలో మరి నోవాహు అక్కడ మనుషులు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు స సంతాపము మరి నోవాహుతో మరి ఒక వాడను ప్రిపేర్ చేయమని చేయమని చెప్పినప్పుడు మరి నోబు మరి ఆ దినములలో నీతి పరుడుగా ఉన్నట్టు యథార్థముగా దేవుని దృష్టిలో యథార్థముగా జీవించినట్లు నేర్చుకున్నాను మరి దేవుడు చెప్పిన విధముగా నోబు ప్రతిది కూడా దేవుడు ఏ విధముగా చెప్పాడు అదే విధముగా చేశాడు తను రక్షించబడ్డాడు అదే విధముగా తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు నోవహు యొక్క మరి తను జీవిస్తున్న విధానమును బట్టి తన కుటుంబం కూడా రక్షించబడింది అదే విధముగా మన యొక్క జీవితాన్ని బట్టి మనం మన మనకున్నటువంటి దేవునితో సహాషమును బట్టి మన కుటుంబాలు కూడా మనం రక్షించబడే రక్షించబడే స్థితిలో ఉండాలని నేర్చుకుని ఉన్నాము ప్రతిరోజు కూడా ఆయన యొక్క జీవాహారమును మనం భుజిస్తూ ఉన్నాం కాబట్టి మనం మాత్రమే కాదు కానీ అనేకులకు ఈ ఆహారాన్ని పంచాలని ఈరోజు నేర్చుకుని ఉన్నాను ఎందుకంటే రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు కనుక మరి ఈ రక్షణ వాడలోనికి మనతో పాటు అనేక మందిని మనం సిద్ధపరచాలని ఈరోజు నేర్చుకున్నాను థ్యాంక్ యూ బ్రదర్ ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవాధిపతి జీవం కలిగిన ఏసయ మీ అనమైన గొప్ప నామానికి ప్రభు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరు అధ్యక్షుడిగా ఉండి తండ్రి మీరు నడిపించినందుకు మీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు మేము పాడుచున్న పాటల్లో ఉండి మీరు మహిం పొందుకున్నారు దేవా ఇదిగో వాక్య భాగంలో కూడా ఉండి మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నారు బట్టి నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇది నన్ను మరి సమకూపు రొట్టెల బల్ల గురించి ప్రభు మేము కొత్త విషయాలు నేర్చుకుని ఉన్నాము అందుని బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి మరి రొట్టె దేనికి సాదృశ్యము ప్రభు ఈ రోజు నేర్చుకుని ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి రొట్టె ఏ విధంగా అయితే గోధుమ గింజలు నలగ రొట్టు పడితే రొట్టె తయారు కాదు అదే విధంగా ప్రభు ఇదిగో మీరు మా ఒక ఆహారాన్ని సిద్ధపరుచున్నారు ఇదిగో తండ్రి మీరు తండ్రి మా కొరకు నలుగు ఉన్నారు మా పాపముల కొరకు మా షాపముల కొరకు దేవా మా ప్రతి దారిద్ర్యను తీసివేయటానికి దేవా మీరు నలుగొట్టుబడి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇప్పుడైతే దేవా మేము మీతో సహవాసం చేసేవారి ఉండాలని తండ్రి నేర్చుకున్నాం ప్రభువా ఇదిగో తండ్రి మీ దే దేవ మీతో మీ యొక్క ఆత్మ తండ్రి బిడ్డలతో మేము సహవాసం చేసేవారి ఉండాలని నేర్చుకుని ఉన్నాము అందుని బట్టి నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని బట్టి దేవ మా కుటుంబాలను రక్షిస్తావని దేవా నువ్వు నాతో మాట్లాడిన విధానము బట్టి తండ్రి నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి నువ్వు చెప్పిన ప్రకారం కూడా మేము చేసినప్పుడు దేవా మా కుటుంబాలను రక్షించుకుంటానని మాట్లాడావు ఇదిగో ప్రభువా నీ యొక్క ఆహారం నాను దినం కూడా మేము భుజిస్తూ ఉన్నాం ప్రభు కానీ ఈ ఆహారం గురించి తెలియని వారు అనేక మంది ఉన్నారు ప్రభా ఈ ఆహారం లేని వారు అనేక మంది ఉన్నారు కాబట్టి మేము దేవా అనేకలకు పంచి పెట్టే వారి ఉండి కృప చూపించండి ఈ రక్షణను దేవా మేము తెలియజేసే ఉండేటికి తండ్రి కృప చూపించండి అందుకు కావలసినటువంటి ధైర్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు నీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అందుకొరకు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం నీకే వందనాలు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ తండ్రి ఇది నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా దేవా నీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం దేవా దేవ ఆది నుండి అంతం వరకు దేవ మీరు నడిపిస్తూ వచ్చారు అందుని బట్టి వందనాలు వాక్యాన్ని బోధించినటువంటి బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా ఇంకను దీవించండి ఆశీర్వదించండి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి దేవ చేస్తున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఇంకను దేవ మీరు దీవించి దేవా విస్తరింపు చేయమని అడుగుతున్నాను తండ్రి నీకే వందనాలు దేవ నీకే స్తోత్రాలు విన్నటువంటి ఈ వాక్యం దేవ మా అందరి హృదయాలలో కూడా ఫలించలాగా మీరు కృప చూపించండి తండ్రి నీకే వందనాలయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా

సదాకాలం తోడే ఉండి గాక ఆమె